కైలాస్ రాహుకేతు క్షేత్రంగా బాసిలుతున్న శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం రాత్రి వరకు రికార్డు స్థాయిలో రాహుకేతు పూజలు నమోదయ్యాయి. మొట్టమొదటిసారిగా ఒక్క రోజులోనే సుమారు 7,000 వరకు రాహుకేతు పూజలు జరగడం రికార్డుగా మారింది. సోమవారం రాత్రి వరకు 500 రూపాయల పూజలు 3,642, 750 రూపాయల పూజలు 1,989, 1,500 రూపాయల పూజలు 773, 2,500 రూపాయల పూజలు 351, 5,000 రూపాయల పూజలను 98 మంది భక్తులు నిర్వహించుకున్నారు. మొత్తం మీద వెరిసి 6,853 పూజలు జరగడం విశేషంగా మారింది. గతంలో ఒక్క రోజులో 6,000 వరకు జరగగా ప్రస్తుతం ఆ రికార్డును అధిగమించి సుమారు 7,000 వరకు పూజలు జరగడం గమనిస్తే రోజురోజుకు పూజలకు పెరుగుతున్న ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. రాహుకేతు పూజలకు ప్రస్తుతం ఉన్న పూజా మండపాలు సరిపోవడం లేదు. రాహుకాలంలోనే ఒక్కసారిగా అధిక మంది భక్తులు పూజలకు రావడంతో వేచి ఉండాల్సిన సమయం పెరిగిపోతుంది. దీంతో అటు పూజలకు ఇటు దర్శనాలకు విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. ఆలయ అధికారులు రాహుకేతు పూజ మండపాల సంఖ్యను పెంచుకొని ఒక్కసారిగా రద్దీ పెరిగినందుకు అనుగుణంగా పూజలు జరిపేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ రాహుకేతు పూజల దళాలల పెత్తనం అధికంగా ఉండడం, పూజలు సంతృప్తికరంగా చేసుకునేలా చేయడం అవశ్యంగా మారింది. రద్దీ పెరిగిపోయినప్పుడు పూజల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్ కొనుగోలు నుంచి పూజలు జరుపుకొని దర్శనం చేసుకునే వరకు 500-700 రూపాయల టికెట్లు కొనుగోలు చేస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తులు ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.